Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ తాజా టార్గెట్ జూన్ నెలాఖరు, అప్పటికి అన్నీ ఓ కొలిక్కి. రాజధాని విభజన బిల్లు ఇంకా పెండింగ్లోనే ఉంది. శాసనమండలిలో సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు చైర్మన్ ప్రకటించి దాదాపు 4 నెలలు కావస్తోంది. అయితే ఇంతవరకు దీనిపై సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కాలేదు. సెలెక్ట్ కమిటీకి పేర్లు సూచించాలని శాసనమండలి చైర్మన్ షరీఫ్ అన్ని పార్టీల నేతలను కోరారు. కానీ అధికార వైసీపీ మాత్రం సెలెక్ట్ కమిటీ ఏర్పాటు రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమంటూ సభ్యుల పేర్లు ఇవ్వడానికి తిరస్కరించింది. ఈలోపు అసెంబ్లీ సమావేశమై శాసనమండలిని రద్దు చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి తీర్మానానికి పంపింది. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం శాసనమండలి రద్దుకు ఆమోదం తెలపకపోవడంతో మండలి లైవ్లోనే ఉన్నట్లే. దీంతో మరోసారి శాసనసభను ఏర్పాటు చేసి 3 రాజధానుల బిల్లును ఆమోదించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే 3 రాజధానుల బిల్లును శాసనమండలికి పంపి 4 నెలలు గడుస్తుండటంతో అసెంబ్లీలో బిల్లును మరోసారి పెట్టి ఆమోదించుకోవచ్చునని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. 3 రాజధానుల అంశాన్ని జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీనిపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్య కూడా దాఖలైంది. అయితే బిల్లులు చట్టసభల్లో ఆమోదం పొందిన తర్వాతనే రాజధానిని ఇక్కడ నుంచి తరలిస్తామని ప్రభుత్వం తన కౌంటర్లో పేర్కొనడంతో అందుకనుగుణంగా జగన్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ కొంత శాంతించిన వెంటనే అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలన్న యోచనలో జగన్ ఉన్నారు. జూన్ 3వ వారంలో అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశం ఉంది. అలాగే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు ఇటీవల స్పీకర్ ఓం బిర్లా పరోక్షంగా పార్లమెంటు సమావేశాలు ఉంటాయని తెలిపారు. జూన్ 3వ వారంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఉండే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో శాసనమండలి రద్దు బిల్లును ఉభయ సభల్లో ఆమోదింప చేసుకోవాలని జగన్ ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందుకు కేంద్ర పెద్దలతో కలిసి చర్చించేందుకు జూన్ 2వ వారంలో జగన్ ఢిల్లీ వెళ్లాలని కూడా భావిస్తున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. జూన్ నెల చివరి నాటికి అటు 3 రాజధానుల వ్యవహారం, ఇటు శాసనమండలి రద్దు అంశాన్ని తేల్చేయాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నారని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి.